తెలంగాణ హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. కరోనా కట్టడి కోసం చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 వరకు విద్యాసంస్థల బంద్ కు నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ మూసివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపు ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరుగుతాయి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో కరోనా కట్టడి కోసం చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్ కు నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇక రేపు ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్లో అందిస్తారు. రవి, మార్చి 31 వరకు స్కూల్స్ బంద్ చేయాలని ఇట్లా ఇమీడియట్ గా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి రీజన్ ఏంటి? హైపవర్ కమిటీ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రవి, మీ ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జన సమూహం ఎక్కువగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ నెల 31 వరకు బంధు పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. మాల్స్, ఫంక్షన్ హాల్స్, బహిరంగ సభలు, ర్యాలీలు, అన్ని విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో 31 వరకు బంద్ పెట్టాలని చెప్పేసి కూడా మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నది. హైలెవెల్ కమిటీలో ఇదే నిర్ణయాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు కూడా సీఎం చెప్పడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు దీనిపైనే కేబినెట్ సమావేశం ఉండబోతుంది. కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ అఫీషియల్ గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణలో పెద్దగా కరోనాకు సంబంధించినటువంటి కేసులు లేకపోయినప్పటికీ నిన్న సిద్దిక్ మరణంతో రాష్ట్రానికి వచ్చినటువంటి సిద్దిక్ బెంగళూరులో మరణించడంతో దీనిపై పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ వ్యాప్తి చెందకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి అనే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా జన సమూహం ఉండేటువంటి ఏ కార్యక్రమాలైనా కానీ నిర్వహించొద్దు, అట్లాంటి ద్వారా పూర్తి స్థాయిలో ఈ వ్యాప్తి చెందే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ ఉండొద్దు, ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి బీఏసీ ఆదివారం రోజు సభకు సెలవు ఉన్నది, కానీ ఇప్పుడు హైలెవెల్ కమిటీలో నిర్ణయించిన దాని ప్రకారం రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నిరవధిక వాయిదా వేయాలని చెప్పేసి ఎల్లుండి నుంచి అసెంబ్లీ నిరవధిక వాయిదా వేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్లు, ఫ్లైట్ లో వచ్చే వాళ్ళందరినీ కూడా అనంతగిరి టీబీ శానిటోరియం కు తరలించాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. 14 రోజుల పాటు విదేశాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్లంతా కూడా అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత, అన్ని టెస్టులు చేసిన తర్వాత ఎటువంటి వైరస్ లక్షణాలు లేకుండా, జ్వరం లేకుండా ఉన్నటువంటి వాళ్ళనే రిలీవ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సో ఏది ఏమైనా వ్యాప్తి చెందకుండా, వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని విద్యా సంస్థలు, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పటికీ అన్ని విద్యా సంస్థలు బంద్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ నెల 31 వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి కాసేపట్లో ఈ ఆదేశాలు కూడా జారీ కానున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మొదట్లో ఈ వైరస్ యొక్క వ్యాప్తి పెద్దగా లేదు అని చెప్పేసి భావించినప్పటికీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ముందస్తు చర్యలు చేపట్టకపోతే వైరస్ విస్తృతి చెందితే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయమే సీఎం కేసీఆర్ సభలో దీనిపై స్పష్టత ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ముందస్తు చర్యలతో పాటు అవసరమైతే ఈ వైరస్ వ్యాప్తి చెందితే 5,000 కోట్ల రూపాయలైనా ఖర్చు చేసి ఖచ్చితంగా దాన్ని నిర్మూలించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పేసి కూడా సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా ఉండబోతున్నాయి. 6
ఆరు గంటలకు జరగబోయేటువంటి కేబినెట్ లో ఒకటే ఎజెండా, సింగిల్ ఎజెండాతో కరోనా వైరస్, దానికి సంబంధించినటువంటి ఇతర దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా వారం రోజుల క్రితమే కేరళ రాష్ట్రానికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఒక బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కేరళ స్టడీ టూర్ కోసం పంపించింది. నిఫా వైరస్ వచ్చినప్పుడు కేరళలో ఎలాంటి విధానాన్ని అవలంబించి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది, అన్ని డిపార్ట్మెంట్ల వారీగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఉన్నతాధికారిని కేరళకు పంపించి స్టడీ టూర్లు ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. కరోనా కోఆర్డినేటర్ కమిటీని ఏర్పాటు చేసి గంట గంటకు ఎవ్రీ వన్ అవర్ కు ఒకసారి వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకొచ్చే విధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీనికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో ఏది ఏమైనా కరోనాకు సంబంధించినటువంటి తొలి మరణం హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకొని బెంగళూరు వెళ్లినటువంటి ఆ వ్యక్తికి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అలర్ట్ అయిందనే చెప్పాలి. అన్ని విద్యా సంస్థలతో పాటు మాల్స్, జనసమర్థమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్నింటినీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముందస్తు వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటే వైరస్ ప్రభావం ఉండదు అనేది ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి తెలంగాణ కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో దీన్ని చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటనలన్నీ కూడా ఇవాళ నైట్ సమావేశం అనంతరం విడుదల చేసే అవకాశం ఉన్నది. ఉదయశ్రీ. Right. Thank you, Ravi. తెలంగాణ హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలను ప్రకటించింది. మార్చి 31 వరకు కూడా విద్యాసంస్థల బంద్ కు నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇక రేపు ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరుగుతాయి.